Smoking and drinking is injurious to health. పొగతాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త తన అనాథ శరణాలయాల ద్వారా ఎంతో మంది అనాథలకు జీవితాన్నిస్తున్న గొప్ప మానవతావాది శివాజీరావు ఈరోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు. భారత ప్రభుత్వం ఈయనకు మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించిన ఈ సందర్భంలోనే ఈయన ఈ నిరాహార దీక్షకు పూనుకోవడం గమనార్హం. గాంధీనగర్లోని ప్రభుత్వ అనాథ శరణాలయంలో సరైన వైద్యం అందక ఒక పసివాడు మరణించడంతో దాన్ని నిరసిస్తూ ఈయన ఈ నిరాహార దీక్షను చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా ఈయన చేసిన పలు సామాజిక కార్యక్రమాలకు లభించినట్టుగానే రాజకీయాల్లోకి రాబోతున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు అంతా దేవుడి చేతిలోనే ఉందని శివాజీరావు చెప్పిన సమాధానం తాను త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడన్న ఊహాగానాలకు బలాన్నిచ్చింది. బావా ఫ్లైట్ వచ్చేసింది. వచ్చింది ఫ్లైట్ కాదు బావా, మన చావు. మన పిల్లల మంగళసూత్రాలు ఎంత గట్టివో ఇంకాసేపట్లో తెలిసిపోద్ది. బావా టెన్షన్ పెట్టకు బావా, ఇప్పటికి 10 సార్లు వెళ్ళాను. ఏ ఆగట్లేదా? రావట్లేదు. అదిగో మన డెత్ డాన్స్ వేసుకుంటూ వచ్చేస్తుంది బావా. I'm going to see my dad today. Oh, today I'm going to see my girlfriend. Welcome, Papa. Papa. Daddy, ekda? Daddy. Car lo vechi sunnara? Car. Mari? Raledu. Vadda anukunnaru, Papa. Ralekapoyaru. అందుకే బోకే పంపించారు పాప. ఎందుకు? చెవిలో పెట్టుకోవడానిక? ప్లీజ్ పాపా, పాపా అలా నడవకూడదు పాపా. కార్ ఎక్కండి. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మన ఇంటికి 30 కిలోమీటర్లు నడవాలి పాపా. 300 కిలోమీటర్లు అయినా నడుస్తా. మేము నడవలేం పాపా, కార్ అలౌట్ అయిపోయింది. నాన్నగారు బాధపడతారు పాపా. ఆయనకి తెలియాలి, లేకపోతే 2 ఇయర్స్ తర్వాత ఇండియాకి తిరిగి వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి కూడా రారా పాపా? కొత్త కార్ పాపా, మీకోసం కొన్నారు పాపా. అవునా? బా పాప ఎక్కడికి వెళ్తుంది? అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు, యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది. ఓ గాడ్, ఏ బాబు ఏం టంగ బావ పాపది? మామూలు టంగ్ కాదు బా, గోల్డెన్ టంగ్. అమ్మాయి గారు ఎక్కడ? పైన ఉన్నారండి. బాగా కోపంగా ఉన్నారా? చుచ్చుబుడ్లా పేలుతున్నారండి. దగ్గరికి వెళ్తే పైకి లేపేసేలా ఉన్నారండి బాబు. మనం ఎక్కడ ఉంటాం మేటర్ అనుకుంటాను. మీరు కాదు, మీరు వెళ్ళండి.
ఇదేగా మీరు చెప్పబోయేది? మీరు చేసిన తప్పుకి లైఫ్ లో క్షమించను, ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిపోతాను. ఇదేగా నువ్వు చెప్పబోయేది? కాదు, టీవీలో మీ గురించి చూశాను, అందుకే క్షమించాను. కంగ్రాచులేషన్స్ పాపులర్ మ్యాన్ శివాజీరావు గారు. వెల్కమ్ టు ఇండియా. ఐ లవ్ యు డాడీ. ఐ లవ్ యు టు బేబీ. అండ్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు టు డాడీ. ఇంకా ఎంత సేపు? రెడీ మై లవ్లీ డాటర్స్ ఫేవరెట్ డిష్. మమ్మీని బీట్ చేశాడు. ఓ మై గాడ్, నేను చేసిన డిష్ నా కూతురికి నచ్చింది అంటే నా లైఫ్ లో ఇంతకంటే అచీవ్మెంట్ ఏముంటుంది? అవును, మీరు అన్ని పనులు క్యాన్సిల్ చేసుకుని 2 గంటల పాటు దీన్ని వండటం నేర్చుకుని తయారు చేసి తీసుకొచ్చారు. అంటే దీని వెనక ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని నా డౌట్. వావ్, నా కూతురు చాలా తెలివైంది. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. కాక పట్టడం ఆపి మ్యాటర్కి రండి. ఏం లేదురా, ఒక ఇంపార్టెంట్ టూర్. అవునా, ఎన్ని రోజులు? జస్ట్ 1 వీక్. ఎప్పుడు వెళ్తున్నారు? రేపు మార్నింగ్ ఫ్లైట్ రా. మీకు నాకన్నా బిజినెస్ ఏ ముఖ్యం కదా? వెళ్తున్నది బిజినెస్ టూర్ కాదురా, పొలిటికల్ టూర్. నేను రాజకీయాల్లో అడుగు పెడుతున్నాను, దానికి సంబంధించి నాకు మద్దతు ఇచ్చే వాళ్ళతో ఒక మీటింగ్ జరగబోతోంది. అది అటెండ్ అవ్వడానికి ఫారెన్ వెళ్తున్నాను. దట్స్ ఆసమ్. మీలాంటి వాళ్ళు పాలిటిక్స్ లోకి వస్తే ప్రజలకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. అయినా ఈ మీటింగ్ అబ్రాడ్ లో ఎందుకు? చిన్న కాన్ఫిడెన్షియల్ రా, ఇక్కడ మీడియాతో భరించలేం. అయితే మీరు వచ్చేలోపు నేను కూడా ఒక చిన్న టూర్ ప్లాన్ చేసుకుంటాను. ఈ సిటీ లైఫ్ బాగా బోర్ కొట్టేసింది. ఈ సౌండ్ పొల్యూషన్, డిస్టర్బెన్స్, వీటన్నిటికీ దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను. గుడ్ ఐడియా. ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అని డిసైడ్ అయ్యావా లేక మేనేజర్కి చెప్పారని చేయమంటావా? లేదు నానా, నాకు సుజాత అని ఇక్కడ ఒక మంచి ఫ్రెండ్ ఉంది. 10 సంవత్సరాలుగా ఫారెన్ లో ఉంటున్నావు, నీకు ఇక్కడ ఎలా ఫ్రెండ్ రా? నెట్ లో పరిచయం అయింది 2 ఇయర్స్ బ్యాక్. ఓకే. తను నేచర్ లవర్, సో రేపు తనని కలిసి డిసైడ్ చేసుకుంటాను. అవునా డాడీ? లూసీ, జెనీ, జెనీ, క్రిష్, క్రిష్. నీ అంకమ్మ పిలిచింది, నేనైతే నా పేరుతో 10 రూపాయలు చెప్తానంటే? ఇలా కళ్ళు ముయ్యాలంటే ఇండియాలో నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ నువ్వే. నీకు తెలుసు కదా సుజీ. ఎక్స్క్యూజ్ మీ. 1 సెకండ్ మేడం, చెప్పండి. 1 శాండ్విచ్, 1 చాక్లెట్ కాఫీ. మీకేం కావాలి మేడం? టీ టైం వేస్ట్. అమ్మాయి అనుకున్న అరగంట నుంచి లైన్ ఆసన. కళ్ళు దుబ్బే అబ్బే, అమ్మాయికి అబ్బాయికి తేడా తెలియట్లే నీకు? చెప్పండి మేడం. 1 cappuccino please. మేక్ సార్. ఎంకమ్మ కళ్ళు దొబ్బని అబ్బే, అమ్మాయికి అబ్బాయికి తేడా తెలియట్లేదు? మా జమ్మల మడుగులోనే మేలు, ఆడెవరో మగెవరో ఇట్టే తెలిసిపోద్ది. ఈ హైదరాబాద్ లో అంతా కన్ఫ్యూజనే, ఎవరెవరు ఏమిటో అర్థమే కాదు. ఎక్కడ నీ మొగుడు? స్టేషన్ కి తీసుకెళ్తుంటే ఉచ్చకని చెప్పి పారిపోయాడు ఎక్కడ? అయ్యా, కడుపుని తెలిసిన దగ్గర నుంచి దొంగతనాలు మానేశాడయ్యా. అయితే నీకు ఇప్పుడు పురుడు పోసి పునరావాసం కల్పించమని గవర్నమెంట్ కి రికమెండ్ చేయమంటావా? నిజమయ్యా, ఈ పని తీసుకుని బతుకుతున్నాము. మీరు మళ్ళీ తీసుకెళ్లేసరికి ఏదైనా కేసులో పెడతారేమోనని భయపడి పారిపోయి ఉంటాడయ్యా. వాడు పారిపోయినందుకు కాదే నా బాధ, అందరి ముందు నన్ను జోకర్ని చేసి పారిపోయాడా నా కొడుకు. వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అయినా ఏంటి ఇంత సడన్ గా టూర్ ప్రోగ్రామ్? నిన్నే కదా వచ్చావు, వెంటనే టూర్ అంటున్నావు. నువ్వే కదా చెప్పావు ఇండియాకి రాగానే ఏదైనా మంచి హాలిడేకి వెళ్దామని. అదిగాక నాన్న కూడా వారం రోజులు ఇంట్లో ఉండరు, నా ఒక్కదానికే బోర్.
అందుకే అన్ని కలిసి వచ్చాయి కదా అని ఈ సడన్ ప్రోగ్రామ్. ఏదైనా మంచి ప్లేస్ సజెస్ట్ చేయవే. వన్ సెకండ్. ఇప్పుడు పిలవా నీ మొగుడిని. రంగా అలా పిలిస్తే రాడే, స్పెషల్ ఎఫెక్ట్ లో పిలవాలి. గుంజీల్ తీస్తూ పిలు. అయ్యా కడుపులో బిడ్డ. ఎన్నో నెల? 9వ నెల. మరింకేంటే, టైం అయింది కదా. మళ్ళీ హాస్పిటల్స్, డాక్టర్స్, డెలివరీ అంటే ఖర్చులన్నీ ఎందుకే? అదేదో ఇక్కడే కానిస్తే సింపుల్ గా అయిపోద్ది కదా. అప్పుడు వస్తాడు ఆడు బిడ్డను చూసుకోవడానికి. లాంగ్ జర్నీ చేస్తే స్ట్రెయిన్ అయిపోతావు, ఎంజాయ్ కూడా చేయలేవు. వైజాగ్ వెళ్దాం, అక్కడ మా అంకుల్ ఉంటారు, తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. ఓకే. ఇప్పుడు వస్తాడు అలా చేయకూడదు, ప్రమాదం. అది అలా చేయకపోతే దాని మొగుడికే ప్రమాదం. వదిలే వదిలే వెళ్ళ. బుద్ధి ఉందా నీకు? ఐ యు నాట్ ఎ పోలీస్ ఆఫీసర్? ఏయ్ ఏం మాట్లాడుతున్నావే, నీకు ఇక్కడ పనే, ఇక్కడ చే. ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం చేసావు? ఏంటి మీదకి వస్తావు? ఐ ఓకే ఉతివే. నువ్వు మంచివా జంతువా? నీలాంటి వాడిని నడి రోడ్ మీద షూట్ చేసి పారేయాలి. పెళ్లి చూపులంట. పెళ్లి చూపులా? అంటే నచ్చితే చేసుకుంటావా? అవును. మరి అమ్మాయి జీవితం తనకేంటి? తనకేంట? ఏ హక్కుతో అమ్మాయి జీవితంలో ప్రవేశించావు? ఏ హక్కుతో తన మదిలో ఆశలు నింపావు? ఏ హక్కుతో తన హృదయాన్ని గాయపరిచి వెళ్ళిపోతున్నావు?